Hi friends, good morning all of you, dear students. Iroju Vidya Vihari channel lo manam education entertainment mukhyanga education vibhagam lo TET DSA vallu kosam clauses gurinchi meeku cheppabothunnanu. Clauses lo ee roju nenu cheptunnadi already meeku praises gurinchi cheppadam jarigindi. Praise ante ento meaningful ga leni bhaganni praise antam sentence lo meaningful ga unnadanni clause antam. अच्छे क्लास चाल रखना क्लास डिपेंडेंट क्लास अंटे इंडिपेंडेंट क्लास अंटे चुप्तना ओके दाक मुझे क्लास अंटेटो नैन इंट्रोडक्शन सारी सेंटेंस मन प्रेजेस ऑलरेडी क्लास अंटेटोटी आ क्लास मन दाने डिपेंडेंट इंडिपेंडेंट तेजोना ओके चूँगी वेन ऐ वेंट होम अब सेंटेंस इव जी दीन सेंटेंस अन मनमारा यस वेन ऐ वेंट होम अटे नीन सो कंप्लीट मीनिंग इव्वट्लेदु कदा कंप्लीट मीनिंग इव्वट्लेदु काबट्टी दान्नि मनं सेंटेंस गा मनं भाविंचलेमु केवल ओक मुक्क सेंटेंस लो भागंगा मनं चूस्तां इंकोक सेंटेंस इस्तानु अदि सेंटेंस कादु चेप्पंडि दे हैड फिनिश्ड डिनर दे हैड फिनिश्ड डिनर यस इदि मीनिंग उंदि कदा वाळ्ळु भोजनं चेशारु अयिपोयिंदि कंप्लीट मीनिंग वच्चिंदि सो दीनि कंप्लीट मीनिंग लेदु दीनि कंप्लीट मीनिंग उंदि ఇప్పుడు రెండింటిని కలిపాను వెన్ ఐ వెంట్ హోమ్ దే హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ నేను ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు భోజనం చేశారు ఇప్పుడు రెండు సెంటెన్స్లకి మీనింగ్ కలపడం జరిగింది అయితే ఇప్పుడు ఈ కలిపినప్పుడు పైది మీనింగ్ఫుల్గా రాలేదు ముందు కింద దాని మీద ఆధారపడి ఉంది పై సెంటెన్స్ మీకు తెలిసింది కదా విషయం సో పైన ఉన్న క్లాజ్ని ఏమంటాం అంటే డిపెండెంట్ క్లాజ్ అంటాము వెన్ ఐ వెంట్ హోమ్ అనేది డిపెండెంట్ క్లాజ్ అది దేని మీద డిపెండ్ అయ్యిందండి ది హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ అన్న దాని మీద డిపెండ్ అయ్యి సెంటెన్స్ పూర్తి అవ్వడం జరిగింది సో రెండోది ఇండిపెండెంట్ క్లాజ్ ఇలా రెండు క్లాజెస్ ఉంటాయండి మనకి డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ మన సెంటెన్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది అందరూ ఏది డిపెండెంట్ క్లాజ్ ఏది ఇండిపెండెంట్ క్లాజ్ అనేది మనకు అర్థమైపోతుంది కొంచెం పరిశీలించగలిగితే చాలు ఇది కొంచెం అర్థమైతే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనే సెంటెన్స్ని మనం చాలా ఈజీగా మనం ఒకదాని నుంచి ఒకదానికి మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చేయగలం కొంచెం అర్థమైనా చాలు ఇంకొకసారి చూడండి ఇంకొక సెంటెన్స్ ఇస్తున్నాను ఇఫ్ యు వర్క్ హార్డ్ అన్నాము దీని అర్థం ఏంటండి నువ్వు కష్టపడి పనిచేస్తే ఆగిపోయిన సెంటెన్స్ అంటే కంప్లీట్ అవ్వలేదు సెంటెన్స్ తెలిసిపోతుంది కదా ఇందులో యూ విల్ విన్ అనే సెంటెన్స్ ఇస్తున్నాను యూ విల్ విన్ అంటే నువ్వు గెలుస్తావు ఇది కంప్లీట్ మీనింగ్ ఉంది దీనికి సో పక్కన ఇంకా ఎదరాము వెనక ఏమీ లేకపోయినా దీనికి కంప్లీట్ మీనింగ్ అనేది ఉంది ఇప్పుడు నీటిని కలిపితే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ విన్ అని చెప్పాను అంటే యూ విల్ విన్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది సెంటెన్స్కి ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇవ్వలేకపోయింది సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది మనం ఏం చెప్తామంటే సబార్డినేట్ క్లాజ్ అంటాం అదే డిపెండెంట్ క్లాజ్ అంటాం డిపెండెంట్ క్లాజ్ అన్నా సబార్డినేట్ క్లాజ్ అన్నా ఒకటే రెండోది యూ విల్ విన్ అనేదాన్ని మెయిన్ క్లాజ్ అంటాము ఓకే దాన్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము ఓకే ఇంకొకసారి చెప్తున్నాను ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా మెయిన్ క్లాజ్ అన్నా ఒకటే డిపెండెంట్ క్లాజ్ అన్నా సబార్డినేట్ క్లాజ్ అన్నా ఒకటే ఓకే ఇది గుర్తుపెట్టుకోండి సబార్డినేట్ అంటే కింద వాడని అర్థం తెలిసిపోతుంది కదా మీకు మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ తనంతట తానుగా మీనింగ్ ఇచ్చే క్లాజ్ని మెయిన్ క్లాజ్ అంటారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకొక సెంటెన్స్ ఇస్తాను షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ ముక్క ముక్కలకేం చేశాను కదా దీన్ని ఇందులో ఏది ఇండిపెండెంటు ఏది డిపెండెంటు రెండు ఇండిపెండెంట్ అన్నా రెండు డిపెండేనా నెక్స్ట్ టాపిక్లోకి అంటే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీరు ముందు దీన్ని రాసుకుని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని ఆన్సర్ చేసి అప్పుడు నెక్స్ట్ వెళ్ళండి అంతేగాని మీరు మొత్తం చూసేయకండి నేను ముందే చెప్తాను ఇప్పుడు ఒక నోట్స్ పక్కన పెట్టుకోవడం అనేది మంచి లక్షణం ఏమా సరే ఇది నోట్ చేసుకున్నారా పాజ్లో పెట్టుకుని చేసుకున్నారు కదా ఇప్పుడు దీని ఆన్సర్ చెప్తాను ఇందులో మీరు షీ సెడ్ అనేది మెయిన్ క్లాజ్ అనుకుంటున్నారా లేదా షీ వాజ్ హ్యాపీ అనేది మెయిన్ క్లాజ్ అనుకుంటున్నారా లేదా షీ సెడ్ డిపెండెంట్ క్లాజా షీ వాజ్ హ్యాపీ డిపెండెంట్ క్లాజా చూడడానికి షీ సెడ్ దట్ అనేది డిపెండెంట్ క్లాజ్ లాగా షీ వాజ్ హ్యాపీ అనేది కంప్లీట్ మీనింగ్ ఉంది సార్ సో షీ వాజ్ హ్యాపీ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అని మనకు అనిపిస్తుంది కానీ దాన్ని అలా రాయడం వల్ల వచ్చిన సమస్య దాన్ని అలా రాయకూడదు అలా చదవకూడదు ఇలా చదవాలి ఇలా రాయాలి షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ ఇందులో దట్ షీ వాజ్ హ్యాపీ అనేది ఒక క్లాస్ షీ సెడ్ అనేది ఒక క్లాస్ కాబట్టి షీ సెడ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఉంది తను చెప్పింది మీనింగ్ ఉంది ఏం చెప్పింది అనేది ఆబ్జెక్ట్ అనేది లేకపోయినంత మాత్రం సెంటెన్స్ మీనింగ్ లేనట్టు కాదు కదా షీ సెడ్ అనేదానికి కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి షీ సెడ్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ దట్ షీ వాజ్ హ్యాపీ అనేది డిపెండెంట్ క్లాస్ ఓకే అలా మనం చదివినప్పుడే మనకు గుర్తుంటుంది అందుకే మీరు చదవాలి అలా చదవాలి షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ అని చదవాలి అంతేగాని షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ అన్నారనుకోండి అలాగే రాస్తే అప్పుడు షీ సెడ్ సెడ్ దట్ అనేది డిపెండెంట్ క్లాస్ కింద షీ వాజ్ హ్యాపీ అనేది మెయిన్ క్లాస్ కింద అనిపిస్తుంది దానివల్ల మొత్తం సెంటెన్సెస్ అన్నీ తప్పైపోతాయి ఓకే అంటే అన్నిటికీ రూల్ గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత కంజంక్షన్స్ చూడండి ఒకసారి
కన్జంక్షన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దట్ వచ్చింది కదా, ఆ దట్ని ఎట్టు పెట్టి చదవాలి సార్ మాకు ఎలా తెలుస్తుందని చాలామంది అడుగుతారు. అది తెలియాలంటే మనకి కన్జంక్షన్స్ తెలియాలి. కన్జంక్షన్స్లో మూడు రకాలు ఉంటాయమ్మా, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్, కొరిలేటివ్ కన్జంక్షన్స్, సబార్డినేటింగ్ కన్జంక్షన్స్. ఓకే, కోఆర్డినేటింగ్, కొరిలేటివ్, సబార్డినేటింగ్ ఈ మూడు కన్జంక్షన్స్ తెలిసేయంటే వాటిని బట్టి ఆ ఇచ్చిన సెంటెన్స్లో మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏది చాలా ఈజీగా తెలిసిపోతుంది మనకి. ఓకే, ముందు కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ ఏంటి అవి ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ సెంటెన్స్ చూడండి, హీ మస్ట్ గో ఆర్ హీ విల్ బి పనిష్డ్. హీ మస్ట్ గో ఆర్ హీ విల్ బి పనిష్డ్. ఇందులో ఆర్ అనేది కన్జంక్షన్ మనకు తెలుసు. ఐదర్ హీ ఆర్ ఐఆమ్ మిస్టేకన్, ఇది ఐదర్ ఆర్ అనేది ఒక కన్జంక్షన్, అది కూడా మనకు తెలుసు. సిన్స్ షీ వాజ్ పూర్ షీ కుడ్ నాట్ బై బుక్స్, ఇది కూడా మనకు తెలుసు. సిన్స్ అనేది కన్జంక్షన్, మన కన్జంక్షన్స్ తెలిసే, కానీ ఆ ఏ కన్జంక్షన్ మెయిన్ క్లాజ్ ముందు వస్తుంది, ఏ కన్జంక్షన్ సబార్డినేట్ క్లాజ్ ముందు వస్తుందో తెలిస్తే దాన్ని బట్టి అక్కడ ఉన్నది మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజా అన్నది మనకు తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఇప్పుడు ఇందులో చూడండి, హీ మస్ట్ గో అనేది ఒక క్లాజ్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హీ మస్ట్ గో అనేది ఒక క్లాజ్, హీ విల్ బి పనిష్డ్ ఒక క్లాజ్. ఇందులో ఏది మెయిన్ క్లాజ్ ఏది సబార్డినేట్ క్లాజ్ అని అడిగాను అనుకోండి, ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే ఆర్ అనే కంజంక్షన్ ఏంటో మనకు తెలియాలి. ఆర్ కనుక సబార్డినేటింగ్ కంజంక్షన్ అనుకోండి, పైన నేను మూడు రకాల కంజంక్షన్స్ ఇచ్చాను, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, కొరిలేటివ్ కంజంక్షన్స్ అని. ఏ సెంటెన్స్లో అయితే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుందో ఆ సబార్డినేటింగ్ కంజంక్షన్ పక్కన ఉన్నది సబార్డినేట్ క్లాజ్ అని అర్థం. ఏంటి ఆ సబార్డినేటింగ్ కంజంక్షన్ తర్వాత వచ్చేది సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ తర్వాత వచ్చేది, ముందు వచ్చేది కాదు, తర్వాత వచ్చేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఎక్కడైనా కనబడితే దాంట్లో అసలు సబార్డినేటింగ్ క్లాజ్ ఉండదు, రెండు మెయిన్ క్లాజులే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే కొరిలేటివ్ కంజంక్షన్ కూడా అంతే. కొరిలేటివ్ కంజంక్షన్ వాడినప్పుడు రెండు మెయిన్ క్లాజులే ఉంటాయి, ఇంకా సబార్డినేట్ క్లాజ్ అనేది అందులో ఉండదు. అలాగే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడినప్పుడు కూడా అంతే, కొరిలేటివ్ కంజంక్షన్ వాడినప్పుడు కూడా అంతే. కానీ సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడినప్పుడు మాత్రము ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేటింగ్ క్లాజ్ ఉంటుంది. ఒక ఉదాహరణ ఇక్కడ చూడండి, ఆర్ అనేది ఏ కంజంక్షన్ అని మామూలుగా చెప్తున్నాను, అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి దాని తర్వాత ఉన్నది ముందున్నది కూడా మెయిన్ క్లాజెస్ అవుతాయి. హీ మస్ట్ గో అనేది ఒక మెయిన్ క్లాజు, హీ విల్ బి పనిష్డ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. క్లియర్. రెండోది ఐదర్ ఆర్ అనేది కొరిలేటివ్ కంజంక్షన్. కొరిలేటివ్ కంజంక్షన్ అంటే రెండు కలిసి ఒకటి కింద ఉంటాయన్నమాట. ఐదర్ ఆర్ అలా ఉన్నప్పుడు కూడా రెండు మెయిన్ క్లాజులు అవుతాయి. ఇక్కడ రెండు లేవు కదా సార్, అక్కడ ఉన్నదే ఒకటే వెర్బ్ కదండి అని మనకు డౌట్ వస్తుంది ఇలాంటప్పుడు. దాని అర్థం ఏంటండి, హీఈస్ మిస్టేకెన్ ఆర్ ఐఆమ్ మిస్టేకెన్ అని అర్థం అనమాట. ఐదర్ ఆర్ వాడినప్పుడు హీఈస్ మిస్టేకెన్ ఆర్ ఐఆమ్ మిస్టేకెన్ అని అర్థం అనమాట. దాన్ని కలిపినప్పుడు అలా రాస్తాం మనం. అలా రాసినంత మాత్రాన్ని ఒకటే వాక్యం అనుకోకూడదు, అందులో రెండు క్లాజెస్ ఉన్నాయి, రెండు మెయిన్ క్లాజెస్ అని మనం అర్థం చేసుకోవాలి. మూడోది కూడా అంతే, సిన్స్ షీ వాజ్ పూర్, ఇక్కడ సిన్స్ అనేది సబార్డినేట్ క్లాజ్, సబార్డినేటింగ్ క్లాజ్ కాబట్టి సిన్స్ షీ వాజ్ పూర్ అనేది సబార్డినేటింగ్ క్లాజ్, షీ కుడ్ నాట్ బై బుక్స్ అనేది మెయిన్ క్లాజ్. ఓకేనా, ఎందుకంటే సిన్స్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. అది ఎలా తెలుస్తుందో ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. కొన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ పేర్లు ఇచ్చేస్తాను ఇక్కడ, అండ్ బట్ ఆర్ ఎట్ సో ఫార్ నార్, వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఇవి బట్టి పెట్టేయండి, బై హార్ట్ చేసేయండి, చాలా ఈజీ. అలాగే కొరిలేటివ్ కంజంక్షన్స్ ఏంటంటే బోత్ అండ్, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటిని మనం కోఆర్డినేటింగ్ కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం అనమాట. ఇవి కూడా మీకు బట్టిగా వచ్చేయాలి. అంటే వీటిని బట్టి మీకు అక్కడ ఉన్నది కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్స్ అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. అందుకోసం ఇదంతా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇక సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటో కొన్ని లిస్ట్ ఇస్తాను, ఇంకా చాలా ఉంటాయి, కొన్ని ఇస్తున్నాను. ఉదాహరణకి యాస్, సిన్స్, బికాస్, దో, దో అంటే దో, ఆల్ దో, ఈవెందో, ఇవన్నీ కూడాను. టిల్ అంటే అంటిల్ కూడా, అన్లెస్, ఇఫ్, వెన్, వెన్ అన్నామంటే వెన్ ఎవర్, వేర్ అంటే వేరెవర్, అలాగనమాట. యాజ్ సూన్ యాజ్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, హౌ, వై, దట్, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్సే. కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయండి, మనం రిలేటివ్ ప్రొనౌన్స్ వాడుతూ ఉంటాం కొన్ని. చూడండి, హూ, హూమ్, హూస్, విచ్, ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. ఇవి వచ్చినా కూడా సబార్డినేటింగ్ క్లాజే అవుతుందని గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నా కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వాడినట్టే మనం గుర్తుపెట్టుకుని సబార్డినేటింగ్ క్లాజ్ అనే మనం అనుకోవాలి. సో ఇవన్నీ ఒక గ్రూప్ కింద మనం విడగొట్టుకుంటాము. ఓకేనా, ఈ విధంగా మనకి మూడు రకాలైనటువంటి కంజంక్షన్స్ మనకి అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. అసలు రిలేటివ్ క్లాజ్ కలపడానికి రిలేటివ్ ప్రొనౌన్స్ వాడతారని చెప్పాను, హూ, హూమ్, హూజ్, విచ్ అని. ఓకే, దీని గురించి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఐ విల్ సపోర్ట్ హిమ్ యాజ్ హీఈస్ మై ఫ్రెండ్ అన్నాను. ఐ విల్ సపోర్ట్ హిమ్ యాజ్ హీఈస్ మై ఫ్రెండ్. ఇందులో ఏది మెయిన్ క్లాజ్, ఏది సబార్డినేట్ క్లాజ్ తెలియాలంటే మీరు ఇందాక రాసుకున్నారు కదా, రాసుకున్న వాటిలో యాజ్ అనే కంజంక్షన్ ఎక్కడుందన్నది మీరు తెలుసుకోవాలి. ఆ యాజ్ అనేది కనుక సబార్డినేటింగ్ కంజంక్షన్ అనుకోండి, యాజ్ హీఈస్ మై ఫ్రెండ్ అనేది సబార్డినేటింగ్ క్లాజ్ అని టక్కని చెప్పేస్తారు. ఐ విల్ సపోర్ట్ హిమ్ అనేది మెయిన్ క్లాజ్ అని అర్థమైపోతుంది. ఓకే,
కాబట్టి అవి మీకు రావడం చాలా ఇంపార్టెంట్. చదివినప్పుడు కూడా ఐ విల్ సపోర్ట్ హిమ్ యాజ్ ఈజ్ మై ఫ్రెండ్ అని చదవాలి. ఒకవేళ దీన్ని రివర్స్ చేసామనుకోండి, యాజ్ ముందు పెట్టేయకూడదు, యాజ్ ఈజ్ మై ఫ్రెండ్ ఐ విల్ సపోర్ట్ హిమ్ అని చదవాలి. ఓకే, అంటే యాజ్ ఈజ్ మై ఫ్రెండ్ అనే రీజన్ ఎప్పుడు కలిసి ఉంటుంది అలాగా. సో దాన్ని సబార్డినేటింగ్ క్లాజ్ అంటాం. ఐ విల్ సపోర్ట్ హిమ్ అనేది మెయిన్ క్లాజ్. ఇది చూడండి, అన్లెస్ యూ ప్లే వెల్ యూ కాంట్ విన్ ద గేమ్. ఇది ఈజీగా అర్థమైపోతుంది మనకి. అన్లెస్ యూ ప్లే వెల్ సరిగా ఆడకపోతే మీనింగ్ కంప్లీట్ అవ్వలేదు కదా అక్కడ. కాబట్టి ఈజీగా ఇది సబార్డినేటింగ్ క్లాజ్ అని తెలిసిపోతుంది. మన కన్జంక్షన్స్ వెతుక్కోకర్లేదు ఇక్కడ. యూ కాంట్ విన్ ద గేమ్ అనేది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది.